हलो हाई नमस्ते नी वेदांत वेलकम टू अवर चैनल E96 मीडिया असल समाजम विद्यार्थुलु उपाध्यायुलु असल एक्कड पोतुंदी समाजम విద్యార్థులకు ఉపాధ్యాయులు అసలు ఏం నేర్పించాలి ఒక ప్రాబ్లం వస్తే ఎలా తట్టుకోవాలి దీంతో పాటు చదువు కానీ చదువు ఒక్కటే నేర్పించి చదువులో మార్క్స్ రాకపోతే ఎగ్జామ్స్ లో మార్క్స్ రాకపోతే ఒత్తిడిని కలిగించి కౌన్సిలింగ్ లు పెట్టి ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టి పనిష్మెంట్స్ ని ఇచ్చి ఒక విద్యార్థిని చనిపోయేలా చేస్తుందని మీకు అనిపిస్తుందా నారాయణ జూనియర్ కాలేజీలో చదువుతున్న మంచిన వైభవ్ సూసైడ్ చేసుకోవడానికి కారణం తనకు మార్కులు రావాలని ఒత్తిడి కలిగించడంతో ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ అక్కడ ఉన్నటువంటి టీచర్స్ ప్రెజర్స్ డ్యూ టు ద టీచర్స్ ప్రెజర్స్ అండ్ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ టార్చర్ అండ్ కీపింగ్ మోర్ ప్రెజర్ టు గెట్ మార్క్స్ సారీ మామ్ అండ్ డాడ్ అండ్ బ్రదర్ ప్లీజ్ డు నాట్ జాయిన్ బ్రదర్ ఇన్ నారాయణ కాలేజ్ మంచిన వైభవ్ యువర్ సిన్సియర్లీ సారీ టు ఆల్ ఐఐటిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిండు వచ్చిరా మీరు నా కొడుకు దగ్గరికి నా కొడుకు నెంబర్ వచ్చింది సార్ ఇప్పుడు నాకు కాలేజ్ తరపున యాజమాన్యం ఏమైనా రెస్పాండ్ అయిందా విద్యార్థి సంఘాలు ఎంతో మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఎవరినన్నా ఆపండి ఒక్క బాబుని చూస్తా నేను మీరు ఒక్క బాబుని ఆపండి చాలు ఇట్లా చేసుకోకుండా చాలు విడాత్మక శాంతి గుర్తుంది ఇప్పుడు నారాయణ కాలేజ్ లో జాయిన్ అయ్యి ఎన్ని మంత్స్ అవుతుందమ్మ ఇట్లా చేసుకుంటా ఒక్క రోజు కూడా చెప్పలే నాకు ఇట్లా టార్చర్ అవుతుంది అసలు ఇట్లాంటి ఆలోచన వీడికి వస్తుందని కూడా ఒక్కసారి అనుకోలే సార్ రాత్రి కూడా సంతోషంగా ఉన్నాడు స్టూడెంట్ మార్క్స్ రావట్లేదు అని ఒత్తిడి చేస్తున్నాడు అనే కారణంతో మరణించిండంటే ఎంత దారుణం ఇది ఎందుకు పేరెంట్స్ ఇంకా నారాయణ కాలేజీనే జాయిన్ చేయాలి శ్రీ చైతన్య కాలేజీనే జాయిన్ చేయాలని పేరెంట్స్ ఎందుకు నిర్ణయించుకుంటారని మీరు అనుకుంటారు నారాయణ కానీ శ్రీ చైతన్య కానీ వీళ్ళు సపరేట్గా చైనా ప్రోగ్రామ్ అని చెప్పి ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని ఇళ్ళకి వచ్చిన ర్యాంకులు ఇళ్ళ వాళ్ళు వేసుకుంటారు వాళ్ళకి వచ్చిన ర్యాంకులు వీళ్ళు వేసుకుంటారు పొద్దుగా లేస్తే చదువు మీదనే వృద్ధి వీళ్ళ ర్యాంకుల కోసం లక్షలు తీసుకొచ్చి ఇళ్ళకాడ పెడుతున్నాము వీళ్ళు అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు ఇష్టారాధంగా నారాయణ జూనియర్ కాలేజీలు కానీ నారాయణ కాలేజీలు కానీ శ్రీ చైతన్య కాలేజీలు కానీ స్టూడెంట్స్ మీద ఒత్తిడిని ఖచ్చితంగా కలిగిస్తారనే విషయం చాలా న్యూస్లలో విన్నాం ఈ వైభవ్ వాళ్ళ మిత్రుడు ఉరేసుకునే చనిపోయిండు సూసైడ్ చేసుకున్నాడు ఇదే ఒత్తిడికి వల్ల అని చెప్పి కూడా వింటున్నాం మరి ఇంత తెలిసినాక కూడా మళ్ళీ నారాయణ కాలేజీని జాయిన్ చేయడానికి కారణమైంది నేను స్కూల్లు మాడిఫై చేశారు మా కాలేజీ మంచిగా ఉంటుంది దాన్ని మేమేం టార్చర్లు పెట్టాలి మా కిస్మత్ ఏందో అర్థం కాలేదు ఈ లాస్ట్ గత వారం నుండి తన ప్రవర్తనలో ఏదైనా మార్పు ప్రిన్సిపల్ మీ బాబు కోటింగ్ నడుస్తుంది నీకు డబ్బా నాకు చెడుగుడు నడుస్తుంది ఇట్లనే ఈజ్ యూజింగ్ డిఫరెంట్ లాంగ్వేజ్ ఆయన బ్యాండ్ బజాయిస్తుర్రు నీకు లేట్ అయ్యి వస్తాడు మీ ఇంటికి ఆగండి అని చెప్పేసి చెప్పడం జరిగింది కేసు పెట్టుకోరు అంతే మాకు ఇది కామన్ సంవత్సరానికి 10-20 మంది చనిపోతున్నారు మా సంస్థల్లో ఈ అందరికి 5-2 ఇస్తున్నాం మీకు అట్లా కావాలంటే మాకు డబ్బులు వద్దని చెప్పినాం మేము సింగిల్ ఎంపీ తీసుకోవట్లేము సంవత్సరానికి 10-20 మంది స్టూడెంట్స్ ఇలానే చనిపోతుంటారు మీకు ఎంత అరేంజ్మెంట్ చేసుకోవాలని సెటిల్మెంట్ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కానీ ఎక్కడ కూడా తప్పు జరిగింది అని ఒక వెనకడుగు వేసి తలదించుకునే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు పోలీస్ వాళ్ళు మమ్మల్ని కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకొని వచ్చారు అక్కడ మా బాబుని పోస్ట్ మార్టం చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఏదున్నా యాజ్ పర్ యాక్ట్ ప్రకారంగా లీగల్గా మా పేరెంట్స్ సైన్ లేనిది మీరు పోస్ట్ మార్టం చేయలేదు మేము ఇన్యాక్టివ్గా ఇల్లీగల్గా ఏం చేయము కాలేజీ తీసుకుపోయి బాడీ పెట్టడం కానీ ఇలాంటివి ఏమి వైల్డ్గా చేయము వినో వాట్ వీ హ్యావ్ టు డూ అని చెప్పేసి ఏదో అపార్ట్మెంట్లో డబ్బాలు తీసుకొని అందులో కూసబెట్టి ఫ్యాన్లు వేసి ఏసీ అయితే ఓ రేటు నాన్ ఏసీ అయితే ఓ రేటు పెట్టుకుంటా వాళ్ళ బుక్లో ఉన్నది మాత్రమే చెప్పడము బట్టి కొట్టియడము ర్యాంకులు సాధించడం ఉంది కానీ ప్రజెంట్ మనమున్నది జిల్లాలో కూడా మీర్పేట్ హైదరాబాద్ సో ఇక్కడ మనం ఉన్నాము చైతన్యపురి నారాయణ కాలేజ్ జూనియర్ నారాయణ కాలేజ్లో చదువుతున్నటువంటి మంచిన్న వైభవ్ తను టీచర్స్ ప్రిన్సిపల్ సార్ వైస్ ప్రిన్సిపల్ సార్ పెట్టిన ఒత్తిడితో మార్క్స్ గురించి పెట్టిన ఒత్తిడితో తను ఉరేసుకొని చనిపోయాడు ప్రస్తుతం మనము వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము అసలు ఏం జరిగింది ఎందుకు చనిపోయేంత పరిస్థితికి వచ్చింది నిజంగా ఉపాధ్యాయులు నిజంగా అంత ఒత్తిడి పెడుతున్నారా అదే కారణమా మరి సూసైడ్ లెటర్లో మాత్రం అదే కారణంగా రాసినట్టు తెలుస్తుంది ఒకసారి
మాట్లాడి తెలుసుకుందాం అసలు ఏం జరిగిందని. సో ఇక్కడ కనిపిస్తుంది వైభవ్ రాసినటువంటి చివరి ఉత్తరం అన్నమాట, సూసైడ్ లెటర్. హాయ్, ఐఆమ్ ఎం వైభవ్, స్టడింగ్ ఇన్ నారాయణ కాలేజ్ ఇన్ చైతన్యాపురి. డ్యూ టు ద టీచర్స్ ప్రెజర్స్ అండ్ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ టార్చర్ అండ్ కీపింగ్ మోర్ ప్రెజర్ టు గెట్ మార్క్స్, సారీ మామ్ అండ్ డాడ్ అండ్ బ్రదర్, ప్లీజ్ డు నాట్ జాయిన్ బ్రదర్ ఇన్ నారాయణ కాలేజ్, సారీ టు ఆల్ మై ఫ్యామిలీ అండ్ బ్రదర్, దిస్ విల్ బీ ద లాస్ట్ డే ఇన్ మై లైఫ్, ప్లీజ్ డు నాట్ కీప్ ప్రెజర్ ఆన్ ద స్టూడెంట్. సో ఐ ఆమ్ థింకింగ్ దట్ మై బ్రదర్ విల్ జాయిన్ ఇన్ గుడ్ కాలేజ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ ఫ్యూచర్ టు హిమ్ అండ్ ఎట్ లాస్ట్ సారీ టు ఆల్ డ్యూ టు ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్ సార్ బై మంచైన వైభవ్, యువర్ సిన్సియర్లీ సారీ టు ఆల్. సో ఒక చిన్న వయసు ఉన్న పిల్లోడు ఇప్పుడే 10th కంప్లీట్ చేసుకొని ఫస్ట్ ఇయర్ నారాయణ జూనియర్ కాలేజ్లో చదువుతున్న మంచైన వైభవ్ సూసైడ్ చేసుకోవడానికి కారణం ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, అక్కడ ఉన్నటువంటి టీచర్స్ ప్రెజర్స్, తనకు మార్కులు రావాలని ఇబ్బంది పెట్టడంతో, ఒత్తిడి కలిగించడంతో స్టూడెంట్ మరణించినట్టు తెలుస్తుంది. సో ఒకసారి వాళ్ళ మదర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు నిజంగా స్టూడెంట్స్పై ఇంత ఒత్తిడిని కలిగించి మార్క్స్ తెచ్చుకోవాలి అని ఒత్తిడిని కలిగిస్తున్నారో తెలియట్లేదు. ఇప్పుడున్న పరిస్థితులలో సర్టిఫికేట్లు ఉన్నా ఎంతోమంది కూడా జాబ్ దొరకట్లేదు. నాలెడ్జ్ కావాలి, సర్టిఫికేట్లు కాదని అంత క్లియర్గా ఇంత ఆధునిక కాలంలో చెప్తున్నప్పటికీ కూడా ఇలాంటి ఒత్తిడి తీసుకొచ్చి స్టూడెంట్స్ పైన మార్క్స్ తీసుకొని రాకపోతే అని చెప్పి వాళ్ళని బాగా ఒత్తిడికి గురి చేసి ఇలా చనిపోయేలా, సూసైడ్ చేసుకునేలా చేస్తున్నారు. ఒక్కసారి వాళ్ళ అమ్మగారితో మాట్లాడదాం. ఇంట్లో వైభవ్ ఎలా ఉండేవాడు, అసలు నిజంగా వైభవ్ చదువుకపోవడానికే ఇలా ఒత్తిడి కలిగించినందుకే చనిపోయాడా, లేదంటే ఇంకేదైనా రీజన్ ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐఐటి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాను, ఇంటర్వ్యూకి వచ్చిరా మీరు, ఐఐటిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిండే వచ్చిరా మీరు నా కొడుకు దగ్గరికి, నా కొడుకు నెంబర్ వచ్చిస్తారు ఇప్పుడు నాకు, మీరందరూ వచ్చి తీసుకుపోయినా వేస్తాడే మారదు అంత పుట్టిదే. ఇట్లాంటి వాళ్ళని ఎంత మందిని బలి తీసుకున్నాడు. నారాయణ స్కూలే సార్. మరి చిన్నప్పటి నుంచి నారాయణ స్కూల్లోనే ఉంటూ నారాయణ కాలేజ్లో జాయిన్ చేశారు. మరి నారాయణ స్కూల్లో ఉన్నప్పుడు ఇదే విధంగా మరి విద్యార్థుల మీద ఒత్తిడి కలిగించే వాళ్ళ ప్రిన్సిపల్ గానీ టీచర్ సార్? అక్కడ మంచిగానే ఉంది స్కూల్లో, అందరు ఫ్రెండ్స్ కన్నా వీడే ధైర్యంగా ఉండేది. ఫ్రెండ్స్ అందరు వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పారు వైభవ్ చాలా ధైర్యంగా ఉంటాడు, వీళ్ళందరికీ ధైర్యం చెప్తుండు వైభవ్ అని చెప్పేది 10th క్లాస్లో వీళ్ళ క్లాస్మేట్స్ పేరెంట్స్ అందరు. ఇప్పటిదాకా కూడా వాళ్ళ పేరెంట్స్ వచ్చి వీడు ధైర్యంగా ఉండేది ఎందుకు ఇట్లా చేసుకుంటా అని చెప్పారు. సో ఇప్పుడు ఇప్పుడు కాలేజ్ అంటే అమ్మ నేను చెప్తున్న విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే విద్యార్థి సంఘాలు ఎంతోమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంటే ఇలాంటి పరిస్థితి ఎవరినన్నా ఆపండి, ఒక్క బాబుని చూస్తా నేను, మీరు ఒక్క బాబుని ఆపండి చాలు, ఇట్లా చేసుకోకుండా చాలు, వీడి ఆత్మకు శాంతి కుదురుతుంది ఒక్కడు ఆగినా కానీ. ఇప్పుడు నారాయణ కాలేజ్లో జాయిన్ అయ్యి ఎన్ని మంత్స్ అవుతుందమ్మా? ఎన్ని మంత్స్? ఇప్పుడు ఫస్ట్ ఇయరే వీడు, 3 మంత్స్ అవుతుంది జాయిన్ అయ్యి. 3 మంత్స్ అవుతుంది. మరి గత 3 నెలల నుంచి తన ప్రవర్తనలో మార్పులు ఏమైనా? మార్పులే సార్, ఎప్పటిలాగానే ఉండు, యాక్టివ్గానే ఉండు, అన్ని పనులు మంచిగానే చేసుకునేది. ఫస్ట్ హాస్టల్ చేసినాం వీడిని నారాయణ రావిరాల బ్రాంచ్లో, హాస్టల్లో జాయిన్ చేసినాం. వీళ్ళ ఫ్రెండ్స్ అంతా ఒక బ్యాచ్కి వెళ్ళిర్రు, ఎవరు మాకు ఉండబుద్ధి అయితే లేదు అన్నారు, అందరు వచ్చేసిర్రు రిటర్న్. 1 మంత్ కూడా ఉండలేదు, అందరు రిటర్న్ వచ్చేసిర్రు. నాకు ఉండబుద్ధి అయితే లేదు మమ్మీ అంటే, సరే లేను చదువుకోకుండా సరే ఈడ పోదు అని తీసుకొచ్చుకున్నాం. ఈడనే సేమ్ బ్రాంచ్ నారాయణలో, ఫస్ట్ నుంచి నారాయణ కాబట్టి బేస్ కరెక్ట్ ఉంటుంది, వాళ్ళ మెథడ్ అదే సేమ్ ఉంటుంది, అర్థమవుతుంది ఇలా ప్రెషర్ కారని చెప్పి అందులో నేను జాయిన్ చేసాం మేము. కానీ ఇట్లా చేసుకుంటే నాకు ఒక్క రోజు కూడా చెప్పలే నాకు ఇట్లా టార్చర్ అవుతుంది కాలేజీలో అన్నని ఇట్లా అంటూ. టెన్త్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి అమ్మా? 8.3 వచ్చింది. 8.3 అంటే యావరేజ్ కన్నా మించి మంచి మార్క్స్ తెచ్చుకున్నాడు. మరి అంత ఒత్తిడికి గురవ్వాల్సిన కారణం ఇట్లా కొంచెం వాళ్ళ నాన్నకు మంచి లేకపోతే మొత్తం బిజినెస్ వీడే చూసుకొని చదువుకున్నాడు, అట్లా కొంచెం డల్ అయింది వీడు స్టడీ, లేకపోతే మంచిది. అయితే ఇప్పుడు నారాయణ కాలేజ్లో జాయిన్ అయ్యి 3 మంత్స్ అవుతుంది, ప్రవర్తనలో మార్పు లేదు, ఆల్ ఆఫ్ సడన్గా చనిపోయాడు. సూసైడ్ లెటర్లో కూడా అన్నని ఈ కాలేజ్లో జాయిన్ చేయదు బ్రదర్ని అని చెప్పి చెప్తున్నాడు. తమ్ముడా అన్నను? తమ్ముడు. సో వీళ్ళ తమ్ముడు ఇప్పుడు ఏం చదువుతున్నాడు? 8th నారాయణ స్కూల్ 8th క్లాస్ వాడు. సో కాలేజ్ మాత్రం దాంట్లో జాయిన్ చేయకండి అని చెప్తున్నారు. అవునంట సార్, నేను చూడలే సూసైడ్ లెటర్, పొద్దున లేవగానే పాలేసి వచ్చిండు, మాకు మిల్క్ బిజినెస్ ఉంది, ఇలా పనబ్బాయి రాలేదు, వాడి బదులు వీడియో పోయి పాలేసి వచ్చిండు. పాలేసి వచ్చి కాలేజ్ వల్ల టైం అవుతుందని వాటర్ పెట్టుకుండు స్టవ్ మీద, వాష్రూమ్కి పోయిండు వచ్చిండు,
నేను ఇంకా పొయ్యి మీద వాటరే ఉన్నాయి, వాష్రూమ్లో లైట్ వేసింది, వీడు వాష్రూమ్లోనే ఉండి అనుకున్నా. కానీ ఆ రూమ్లోకి ఇట్లా వేసుకున్నా నేను చూడలే. ఏం చేసుకున్నాడు అమ్మా రూమ్లోకి వెళ్ళి? చేసుకున్నాడు, చున్నీతో హ్యాంగ్ చేసుకున్నాడు. అసలు ఇట్లాంటి ఆలోచన వీడికి వస్తుందని కూడా ఒక్కసారి అనుకోలేదు సార్. రాత్రి కూడా సంతోషంగా ఉన్నాడు. నా కొడుకు తమ్ముడు అన్న ఇద్దరు కలిసి బయటికి పోయి తినచ్చిర్రు. మమ్మీ నాకు పొంగనాలు పోసి అన్నాడు, పోషించిన తిన్నాడు. పడుకుంటప్పుడు ముచ్చట్లు పెట్టుకున్నాము, పడుకొని లేచినాక పాలు వేసి వచ్చి పొద్దుగాల స్నానానికి నీళ్ళు పెట్టుకున్నాడు. నీళ్ళు కాగేలోపే ఇంత పని చేసుకున్నాడు సార్. నీళ్ళు కాగినంతసేపు కూడా బ్రతకలేదు వీడు. వినంతలా వీడే తయారయ్యండు కాలేజ్ కానీ మరేం ఆలోచన వచ్చిందో, ఎందుకు ఇట్లా చేసుకున్నాడో సార్. నా కొడుకుని ఎవ్వరు తీసుకురారు ఇప్పుడు? నా బాధను ఎవ్వరు పూర్చలేరు ఇప్పుడు. ఇంకెవ్వరికి ఇట్లాంటి బాధ రావద్దు. నా కొడుకులా అంటి స్థితి ఎవ్వరికి రావద్దు. కాలేజ్ తరపున యాజమాన్యం ఏమైనా రెస్పాండ్ అయిందా అమ్మా? బాధ్యత తీసుకుని ఇక్కడే ఎవ్వరు కూడా ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. సో చూస్తున్నారు కదా వైభవ్ ఏం చేస్తారు సార్. ఎవ్వరు మార్చలేరు, ఎవ్వరు దీన్ని చేయించలేరు. వేస్ట్ సార్ మీరందరు ఇదంతా తీసుకుపోయి. అమ్మా కోలిపోయినా మీ కొడుకును తీసుకురాలేకపోతే కోసం తప్ప మిగతా రోజు మీరు ఏది పట్టించుకోరు, మీరు ఏది చూడరు. వేస్ట్, అంత వేస్ట్ సార్. నేను చెప్పింది ఏంటమ్మా, ఇప్పుడు ఈరోజు మీ కొడుకు ప్రాణాన్ని కోల్పోయారు కాబట్టి మీరు 100% మీకు ధైర్యాన్ని మేము నింపలేని పరిస్థితి. కానీ ఇలాంటి మీలాంటి తల్లిదండ్రులకు ఇలాంటి బాధను కలిగించకుండా ఉండాలి. ఎంతో కొంత చిన్న మార్పునన్న తీసుకురావాలనేది మా ఉద్దేశం అమ్మ. మార్పు రావాలనే మా కోరిక అమ్మ, అంతే. ఇంకా ఏం లేదు, న్యాయం జరగాలి. ఇలాంటి పరిస్థితులకు పిల్లలు రావద్దు అంటే విద్యార్థులకు ఒక ఉపాధ్యాయులు మరీ అంత ఒత్తిడిని కలిగించొద్దు అనేదే ఉద్దేశం. ఎందుకంటే ఈరోజు వైభవ్ అనే ఇప్పుడు చూస్తున్నాం వాళ్ళ తల్లిదండ్రుల తల్లి మాటలు వింటుంటే వైభవ్ తన బాధ్యత ఇంటి బాధ్యతను కూడా నిర్వహిస్తున్నాడు. పొద్దున సగం పని వీడే చేస్తున్నాడు, వాళ్ళ నాన్నకు మస్తు హెల్ప్ చేస్తాడు బిజినెస్లో. మిల్క్ బిజినెస్ కాబట్టి పొద్దున్నే లేస్తారు పిల్లలందరూ. 7 లేచినా నా కొడుకు 5 లేస్తాడు. మాకు పాల దాంట్లో సహాయం చేస్తాడు, పాలేసి వస్తాడు. మనంతల వాడు చదువుకుంటాడు, ఏ ట్యూషన్ కూడా. అయ్యా చిన్నప్పుడు ట్యూషన్ సార్, వాళ్ళే చదువుకుంటారు ఇద్దరు తమ్ముళ్ళు కలిసి. వాళ్ళ తమ్ముడితో ఏమైనా చెప్పినట్టుగా తెలుస్తుందా అమ్మా ఈ విషయం గురించి ఏమన్నా? వాడు భయపడుతుంది సార్. సరే సరే పర్లేదు పర్లేదు అమ్మా పర్లేదు. సో ఇద్దరు కలిసి మెలిసి ఉండేది రాత్రి, ఇద్దరు సంతోషంగా పోయి బయటికి తినొచ్చి బయట తమ్ముడికి తినిపించుకొని వచ్చిండు. పొద్దున ఏ సమయానికి జరిగింది అమ్మా ఇది? 6 తర్వాత అయిపోయింది సార్. పొద్దున 4 లేచిండు అమ్మా? అసలు నైట్ పడుకున్నాడా? పడుకున్నాడు, మంచిగా ఏం లేవలేదు. రోజు పడుకున్నట్టే మా దగ్గరే పడుకుండు. అందరం మేము 4 ఒక దగ్గరే పడుకుంటాం, రోజులాగే పడుకుండు మార్నింగ్ కూడా. ఇప్పుడు ఈ మధ్యలో మన ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయా అమ్మా? ఎందుకు ఇంతగానం ఒకటేసారి అంత కోలిపోయాడు? దసరా కన్నా ముందు ఐపీ ఎగ్జామ్స్ ఉండే, మ్యాథ్స్ ఐపీ ఎగ్జామ్స్ 2 పేపర్స్ పెట్టిరని చెప్పిండు. ఒకరోజు మొన్న ఫస్ట్ కాలేజ్ రీఓపెన్ అయినాక ఫస్ట్ డే లేట్ అయింది, వ్యాన్ అతనికి ఫోన్ చేస్తే మేము క్లాస్ తీసుకుంటారు సార్ అని చెప్పిండు. సార్ ప్రిన్సిపాల్ సార్కి ఫోన్ చేసిండు మా సారు. సార్ మార్క్స్ తక్కువ వచ్చినాయి, అందుకే వీళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ లాక్ ఇస్తున్నా అని చెప్పిండు. వ్యాన్ అతన్ కాసేపు ఉండమని చెప్పినాము, విని పంపించారు. సార్ అడిగిండు ఇంటికి వచ్చాక ఫోన్ చూస్తాడా టీవీ చూస్తాడా అంటే వాడు వచ్చేవరకే 7:30 అవుతుంది సార్, వాడు ఫోన్ ఏం చూడాడు టీవీ ఏం చూడాడు, ఒక 5-10 చూస్తారు, ఇద్దరు కలిసిపోయి చదువుకుంటారు రూమ్లో అని చెప్పినాము ఆ రోజు. ఇంకా తర్వాత ఇంకేం లేదు సార్, వీడు స్ట్రెస్ ఫీల్ అయినట్టు కూడా వీడి ఫేస్ లేదు సార్. రోజు ఉన్నట్టే ఉన్నాడు యాక్టివ్గా, కానీ అంత భయాన్ని కడుపులో నింపుకొని పైకి. ఇంకేదైనా కారణం ఉందని మీకు అనిపిస్తుందా? మాకు అసలు ఈ కారణం కూడా లెటర్ చూసినాకనే తెలిసింది సార్. ఇట్లా అని కూడా ఇంకా లెటర్ ఇక్కడ పెట్టిండమ్మా, రాసి జేబులోనే పెట్టుకున్నాను, వేసిండు మంచం పైన. ఊహించలే అట్లాంటి వాడు అయితే పొద్దున్న లేచి పాలు ఎందుకు వేసేస్తాడు సార్? పొద్దున వాడు పాలు ఎందుకు వేసేస్తాడు? అట్లాంటి ఆలోచన ఉంటేవాడు ఆలోచన లేకనే మంచిగా బిజినెస్ లా అలా నాన్నకి హెల్ప్ చేసేది, మమ్మీకి హెల్ప్ చేసేది. సూసైడ్ చేసుకున్న చాలా తొందర టైంలోనే మీరు కనబెట్టారు కదా, 10 లోపలికి వెళ్ళినా వాడు యాక్చువల్లీ వాష్రూమ్లు ఉండే అని అనుకున్నాం మేము. 2 వచ్చి చూసిన లైట్ వేసి ఉంటే
వాళ్ళ నాన్న వాష్రూమ్కి వెళ్దామని రెండు సార్లు పిలిస్తే పలకలేదు. ఒక్కసారి వాష్రూమ్ డోర్ తీసిండు, లేడల్లా. పైకి పోయి చూసినాం పైన లేడు, వెనకాలకి వెళ్ళి చూసినాం వెనకాల లేడు. వాళ్ళ నాన్న రూమ్ సైడ్ చూసింది, ఈ రూమ్ లోపల నుంచి డోర్ పెట్టింది అని అన్నాడు. డోర్ దబ్బున కొట్టేసి దన్నదన్న కొడితే డోర్ ఇరిగింది. వీడు హ్యాంగ్ అయ్యిండు జస్ట్ 10 నిమిషాలు సార్. ఇదంతా జరగడానికి 10 నిమిషాలకు ఎక్కువ పట్టడే పట్టలేదు. ఎవ్వడే తీసుకొని వెళ్ళాం హాస్పిటల్కి, అయినా మళ్ళీ రాలేదు మా ఇంటికి. ఎంత బాధ మిగిలిచింది నాకు. అమ్మలాగా చూసుకునేది నన్ను నా కొడుకు, నా కొడుకు నీ మింగినీళ్ళు అయిరయ్య అందరూ. ఆయనకి ఎంత బాధ ఉన్నదో చెప్పలేదు. వాడు ఏం ఫీల్ అయ్యిండో షేర్ చేసుకోలే మాతో. అది పరిస్థితి. మరీ ఎంత దారుణంగా మారిపోయినాయి అంటే ఈ పాఠశాలలు, ఈ కళాశాలలు ఎంత దారుణంగా మారిపోయినాయి అంటే పిల్లలు ఎంతవరకు చదువుకుంటున్నారు, ఎంతవరకు బుద్ధిని, నీతిని, ఈ ఈ మేనర్స్ని ఎంతవరకు నేర్చుకుంటున్నారని ఆలోచించట్లేదు. మార్క్స్ ఎంత వస్తున్నాయని మాత్రమే ఆలోచించి, మార్క్స్ను చూసి పిల్లగాని బిహేవియర్ని డిసైడ్ చేసి, ఆ పిల్లగాడిపై ఒత్తిడి కలిగించి, మార్క్స్ రాకపోతే కొట్టి చేసి పనిష్మెంట్లు ఇచ్చి కౌన్సిలింగ్లు ఇచ్చి, వాళ్ళ ఏజ్ 16-17 వయసులో ఉన్నప్పుడు ఇంత కౌన్సిలింగ్లు, ఇన్ని పేరెంట్ టీచర్లు మీటింగ్లు పెట్టి అసలు ఏం సాధిద్దామని. ఈరోజు ఒక విద్యార్థి, ఒక స్టూడెంట్, ఒక ఇంటికి బాధ్యతగా తీసుకునే తల్లిదండ్రులు, బాధ్యతగా తీసుకునే ఒక స్టూడెంట్ ఈరోజు ఒక చిన్న మార్క్స్, ఒక మార్క్స్ రావట్లేదు అని ఒత్తిడి చేస్తున్నాడనే కారణంతో మరణించిండంటే ఎంత దారుణం ఇది. ఒక్కసారి మీరు చూడండి, ఖచ్చితంగా దీనిపై ఈ స్టూడెంట్కి, ఈ కుటుంబానికి న్యాయం జరగాలంటే ఇలాంటి పరిస్థితి ఇంకో స్టూడెంట్కి రావద్దనే కోరుకుంటున్నా. విద్యార్థి సంఘాలు ఏమున్నా కూడా ముందుకొచ్చి వైభవ వెనుక ఉండి ఖచ్చితంగా నారాయణ, ఇలాంటి నారాయణ ఒకటనే కాదు ఏ కళాశాలలో అయినా సరే ఇలాంటి పరిస్థితి ఉంటే దాన్ని ఖచ్చితంగా ఖండించాలి, అక్కడికే ఆపేయాలి. ఇక మించి స్టూడెంట్కి ప్రెజర్ పెట్టొద్దు, ఇక మించి స్టూడెంట్స్కి ఒత్తిడి చేయొద్దు అనే ఉద్దేశాన్ని తీసుకొని రావాలనే మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఒక్కసారి ఇప్పుడు మీరు ఇక్కడ వీళ్ళ ఇక్కడనే ఉంటారన్న, మీరు కజిన్స్ అవుతారా? ఓకే. మీతో ఎప్పుడన్నా వైభవ్ మీతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఇది కానీ మీతో ఏం షేర్ చేసుకునేవాడు? స్టడీస్ గురించి ఎప్పుడన్నా మాట్లాడేవాడు? ఏం మాట్లాడకపోతున్నాడు, నార్మల్గా ఉంటున్నాడు. ఇంకా ఇట్లాంటి గురించి అయితే ఏం చెప్పలేదు మాకు, ఎప్పుడు మాట్లాడలేదు, ఎంజాయ్గా మాట్లాడలేదు. సో వైభవ్కి బాగా ఇష్టమైంది ఏంది అంటే, లైక్ దేని గేమ్స్ ఆడతాడా బాగా, లేకపోతే ఇంకేదన్నా ఫ్రెండ్స్తో బాగా తిరుగుతాడా, ఏంది బాగా, ఏమి ఇష్టం ఉంటుంది? ఎక్స్ట్రా సర్కులర్ యాక్టివిటీస్ ఏముండేవి అంటే, గేమ్స్ కానీ ఇది కానీ అంటే ఫోన్లోనా లేకపోతే క్రికెట్ ఇలాంటివా? క్రికెట్ ఆడతాడు. కానీ ఆ పిల్లగాడైతే బాధ్యతగా ఉంటాడు, బాగా పనిచేస్తాడు, హార్డ్ వర్క్ చేసేవాడు. లాస్ట్ ఎప్పుడు అప్లోడ్ చేసిండు? 6 రోజుల కింద ఒక ఫోటో అప్లోడ్ చేసిండు, దసరాకి ఫోటో అప్లోడ్ చేసిండు. నైట్ ఏమని మాట్లాడండి? ఏం లేదు, మామూలుగానే క్యాజువల్గా మాట్లాడు. కాల్ చేసి మాట్లాడా? మేమే కాల్ చేస్తాం. ఓకే, మీరు కాల్ చేసి ఏమంటే ఏ విషయంపై మాట్లాడండి? నార్మల్ అంటే క్యాజువల్గా డైలీ కాల్ చేస్తాం కదా, కాల్ చేసిన మంచిగా ఉన్నాను. గట్టే మాట్లాడు, చెప్పు ఏం కాదు, ఏంటి నార్మల్గా ఎలా ఉన్నావు ఏందని మాట్లాడు. అదే చాలా రోజులు నేను కాల్ చేయక 15-20 డేస్ అయింది, అదే ఎలా ఉన్నాడు అని కాల్ చేసిండే. ఫీవర్ వచ్చిండు, అట్లా కాల్ చేసిండు. తనకు ఫీవర్ వచ్చిందా ముందు? హాస్పిటల్ జాయిన్ అయ్యాను, హెల్త్ బాగాలేక 20 డేస్ బ్యాక్ అది. అప్పుడు ఫీవర్ వచ్చిండే, తగ్గిందా లేదా అని కాల్ చేసిండే. ఇంకా ఎలా ఉన్నాను కాల్ చేసిన, అంతే క్యాజువల్గా మాట్లాడాను కాల్ చేసినా. సో పేరెంట్స్తో అన్ని షేర్ చేసుకునేవాడా అంటే తల్లిదండ్రులతో అన్ని విషయాలు షేర్ చేసుకునేవా? అన్ని చెప్తాడు, పేరెంట్స్తో అయితే అన్ని చెప్తాడు, మంచిగా ఉన్నాడు అంటాడు, ఫ్రెండ్లీగా ఉంటాడు అందరితో. వైభవ్కి జరిగినటువంటి ఆ ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు చేసినటువంటి ఒత్తిడి వల్లనే వైభవ్ చనిపోయాడని తన లెటర్లో చాలా స్పష్టంగా రాయడం జరిగింది. ఇక మించి ఇలాంటి సంఘటనలు ఏ కుటుంబానికి రావద్దంటే ఖచ్చితంగా మనము నిర్లక్ష్య ధోరణికి స్టూడెంట్స్ మీద, పిల్లల మీద, మన ఇంటి పిల్లల మీద ఉండొద్దు. ఖచ్చితంగా పిల్లలు ఏం చేస్తున్నారు, ఏ విషయంలో బాధపడుతున్నారని మన పనులే కాకుండా వాళ్ళ అసలు వాళ్ళ ఉద్దేశాలు ఏమున్నాయి, వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయి అని కూడా ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా ఒకసారి వాళ్ళ మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా అసలు కాలేజీలో కూడా టీచర్స్కి చాలా స్ట్రిక్ట్గా తల్లిదండ్రులే చెప్పాలి, మీరు ఎక్కువ ప్రెజర్ పెట్టొద్దు మా పిల్లగాని మీద, మా పిల్లగాడు చదివితే చాలని చెప్పి స్టూడెంట్స్కి కాదు, పేరెంట్స్కి కాదు, లైక్
టీచర్స్కి పేరెంట్స్ చెప్పడం కాదు, అసలు పిల్లలు ఏ విధంగా మేనర్స్తో ఉంటున్నారు, ఆత్మవిశ్వాసం ఎంత పెంచుకుంటున్నారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత పెంచుకుంటున్నారు, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేయాలనే విషయం పైన కూడా టీచర్స్ నేర్పించాల్సిన బాధ్యత ఒక ఉపాధ్యాయుడిగా టీచర్స్కి ఉంటుంది. కానీ ఈ విధంగా ప్రెజర్ పెట్టి ఒత్తిడి చేసి ఈ మీటింగ్లు పెట్టి కౌన్సిలింగ్లు ఇచ్చి ఈ విధంగా పిల్లలు చనిపోవాలనే ఆలోచన వచ్చి చనిపోయేంత పరిస్థితికి పిల్లలను తీసుకురావద్దని నేను ప్రతి ఒక్క ఉపాధ్యాయులను కోరుకుంటున్నా. టీచర్ అంటే అన్ని విధాలుగా సపోర్ట్గా ఉండాలి, కానీ టీచర్ అంటే ఒక విషయంపై ఇంత ఒత్తిడి కలిగించేలా ఉండొద్దని కోరుకుంటున్నాను. సో ప్రస్తుతం మనం మీర్పేట్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతం మన ముందు రాష్ట్ర విద్యార్థి నాయకులు నవీన్ గౌడ్ గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. చెప్పండి బ్రదర్, ఇప్పుడున్నటువంటి ఆధునిక కాలంలో పిల్లలు ఒక స్కూల్ కాలేజే కాకుండా ఇంకా ఎక్స్ట్రా సర్క్యులర్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. ఫోన్లు ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ ఉంది, దోస్తులు ఉన్నారు, వంద అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో కూడా టీచర్స్ ఎంత ఒత్తిడిని కల్పిస్తే విద్యార్థి చనిపోయే అంత ఆలోచన వస్తుందని మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా నేను ఈరోజు చెప్తున్నా, నారాయణ శ్రీ చిత్ర కానీ ఏ కార్పొరేట్ కళాశాల అయినా సరే, పిల్లల వాళ్ళ ర్యాంకుల కోసం ఐఐటి అని చెప్పి, మెయిన్స్ అని చెప్పి విద్యార్థులకు 24 గంటలల్లా ఒక 8 అవర్స్ కూడా వాళ్ళకి స్లీపింగ్ టైం ఇయ్యరు. ముఖ్యంగా దిల్షనార్ జోన్లో అకాడమిక్ ఉంటారు, నాన్ అకాడమిక్ ఉంటారు. అకాడమిక్ డీన్ ఒక ఆయన ఉంటాడు, నాన్ అకాడమిక్ ఉంటాడు. అకాడమిక్ అయినా ఒక కాడ కూర్చొని ఇలా షెడ్యూల్ ఇస్తాడు ప్రిన్సిపాల్కి, వైస్ ప్రిన్సిపాల్కి, ఓ ఈ కాలేజీలో మీకు ఈరోజు ఈ ఫ్యాకల్టీ ఇంత చెప్పాలి, ఈరోజు ఈ ఎగ్జామ్ పెట్టాలి. పిల్లలకి నిద్ర లేకుండా రాత్రి పగలని కాకుండా పొద్దుగా లేస్తే చదువు మీదనే వృద్ధి వీళ్ళ ర్యాంకుల కోసం ఎక్కడో కూస్తాడు, ఆరకే ఉంటాడు ఈ జోన్లో, దిల్షనార్ జోన్లో ఆరకే ఉంటాడు. ఇంకో నాన్ అకాడమిక్ ఏమో పైసలు వసూలు లేనిక రాస్తా ఉంటాడు, వాళ్ళకి రారు. ఎక్కడో వేరే కాలేజీలలో చేస్తున్న వాళ్ళు ఇక్కడ దిక్కొచ్చి మా మధ్యవర్తులు వివరిస్తారు. స్కూల్ ఈరోజు ఆల్రెడీ 7th క్లాస్ నుంచి చనిపోయిన అబ్బాయి వైభవ్ మన నారాయణ స్కూల్లో నిండు నారాయణ స్కూలింగ్ అంతా కూడా నారాయణ స్కూల్లోనే కంప్లీట్ చేయడం జరిగింది. నారాయణ ఫస్ట్ ఇయర్ రావాల క్యాంపస్ పోయిండు, ఫస్ట్ ఇయర్ క్యాంపస్లో వేరే విద్యార్థి ఇలా క్లాస్మేట్ ఉరి వేసుకొని చనిపోవడం వల్ల నాకెందుకు ఒత్తిడి, నేను చదువుకోలేని డాడీ అంటే మళ్ళీ తీసుకొచ్చి డే స్కాలర్ జాయిన్ చేసింది. సో దీనికన్నా ముందు ఇదే వైభవ్ మిత్రుడు ఒక అతను ఉరేసుకొని చనిపోవడం జరిగింది నారాయణని, అదే విషయం ఇలా డాడీకి చెప్తే ఇలా డాడీ తీసుకొచ్చి డే స్కాలర్ అని జరిగింది. ఈ డే స్కాలర్లా ఇన్వెంట్ ఉండని చెప్పి, స్పార్క్ అని చెప్పి, ఈ విధంగా పిల్లలకి ఆర్కేసర్ అని చెప్పి ఒక కాడ కూర్చొని ఈ కింద ప్రిన్సిపాల్కి ఏ వాళ్ళకి అడ్మిన్ మొత్తం అడ్మినిస్ట్రేషన్ ఆయన చేపిస్తాడు. ఇక రాస్తారని చెప్పి మొత్తం పైసలు వసూలేయాలి. అంటే ఒక ఒక ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు ఫీజు రాసినాం అనుకో, ఆ 1 లక్ష రూపాయలు దసరాకే ఇప్పుడు ఇంకా 4 నెలలు ఉంది అకాడమిక్ ఇయర్, 80% కాదు 100% కట్టమని చెప్పి 80% కట్టించుకుంటారు కనీసం. ఈ ఇలాంటి వ్యవస్థల దయచేసి పిల్లలందరికీ చెప్తున్నా, మానవ బలో గురు కావద్దు. మీరు ఎంత చదువుకుంటున్నా మానసికంగా మీరు ఏ లెవెల్లో ఆ లెవెల్లో చదువుకోవాలి. ఇంకోటి ఈ నారాయణ శ్రీ చైతన్య కాలేజీలలో ఉంటుండొచ్చు, మంచి ఉండొచ్చు, కానీ చెడు అయితే 80% ఉంది, 20% మంచి ఉండొచ్చు. కానీ ఏదో ఒక క్యాంపస్లో ఉంటుంది చెప్తున్నా, కన్నా ఒక క్యాంపస్ అడ్మిషన్ మంచిగానే అనుకో, అంటే ఒక క్యాంపస్లో ర్యాంకులు రానిక 10 క్యాంపస్లో సపరేట్గా ఒక క్యాంపస్ పెట్టుకుంటారు, దానికి పర్మిషన్ ఉండవు, ఏముండవు, అడ్డవోలుగా వీళ్ళే ఒక పర్మిషన్. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడున్న పరిస్థితులలో గత కొన్ని సంవత్సరాలుగా చూసుకున్నట్టయితే ఈ నారాయణ శ్రీ చైతన్య ప్రముఖ కాలేజీల నుంచి ఎన్నో న్యూస్లు వస్తుంటాయి. ఒకసారి ఈ సంవత్సరం కూడా చనిపోయారు, గత కొన్ని సంవత్సరాల నుంచి ఏదో ఒక విధంగా పిల్లలను ఒత్తిడి కల్పిస్తున్నారు, పిల్లలకు ఎక్స్ట్రా అవర్ క్లాసెస్ అని, కౌన్సిలింగ్లు అని, అంటే వాళ్ళ మానసిక పరిస్థితి కన్నా ఎక్కువగా ఒత్తిడిని కల్పించడం వల్ల ఎన్నో ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటుంటాం. ఇలాంటి పరిస్థితులలో ఒక విద్యార్థి నాయకుడిగా మీరు మరి గత ఇన్ని రోజుల నుంచి చూస్తున్నప్పటికీ మరి ఎప్పుడు కూడా వాళ్ళపై చర్యలు తీసుకోలేదా, ఆగ్రహం వ్యక్తం చేయలేదా? మేము చెప్తున్నా, సండే క్లాసులు కూడా మీరు నిర్వహిస్తారు శ్రీ చైతన్య నారాయణ, మేము ఎప్పటికప్పుడు మేము బంద్ చేస్తూనే ఉంటాం, హాలిడేస్ కూడా మేము బంద్ చేస్తాం, సండే క్లాసులు కూడా పెడతారు వీళ్ళు, సండే కూడా పేరెంట్స్ కూడా పంపించారు, కొంతమంది పేరెంట్స్ ఎట్లుంటారంటే ఇంటికాడ ఎందుకు అని చెప్పి. వీళ్ళకు ప్రతి సండే ఏ కాలేజ్ అయినా నడుస్తుంది, శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు మన జోన్లో. సరే, పేరెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? పేరెంట్స్కి ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఒకటే, మీరు పిల్లవాళ్ళ గురించి అంటే ఒత్తిడి తీసుకురాకండి. నువ్వు ఎంత నీకు ఎగ్జాంపుల్, నీకు
ఒక నేను పొలిటీషియన్ ఉన్నా, నీకు రాజకీయం ఇష్టం ఉంటే రాజకీయం పోరా, లేకపోతే నువ్వు యాంకర్ ఉన్నా ఎగ్జాంపుల్, ఇంకో ఆయన ఏ ఫీల్డ్ ఆ ఫీల్డ్కు ఇష్టం ఉన్న పిల్లల్ని ఎంచుకోండి. అరే నువ్వు ఇంటర్మీడియట్ అయిపోయినాక నీ భవిష్యత్తు ఇదే కాదు, ఇంటర్మీడియట్ అయిపోయినాక నువ్వు డిగ్రీ చేసుకుంటావు బీటెక్ చేసుకుంటావు, నీకు వచ్చిన నచ్చిన ఫీల్డ్కి వెళ్ళిపో. వాళ్ళు పిల్లలకి పిల్లలకి మీరు దగ్గరుండి మానసికంగా మంచి ఉండాలి. కానీ ఇది ఇదే విధంగా అయిందనుకో, శ్రీచైతన్య మళ్ళా హాస్టల్ క్యాంపస్లకి లక్షలు లక్షలు కట్టుకుంటా, నారాయణ శ్రీచైతన్యలో రక్త పేద విద్యార్థులకు పేద అంటే ఊర్లలోకి వెళ్ళి మొత్తం పత్తి అంటే ఎగ్జాంపుల్ పత్తి కానీ ఏ బిజినెస్ చేసినా రైతులు సంవత్సరం అంతా కష్టపడి 1 లక్ష రూపాయలు ఎగ్జాంపుల్ ఫీజు కడుతున్నారు అనుకో, 1 లక్ష రూపాయలు అంటే నెలకు 10,000 కడుతున్నట్టే కానీ ఆ ఊర్లో 1 లక్ష రూపాయలు కూడా ఉండవు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి లక్షలు లక్షలు తీసుకొచ్చి ఇలా కాడ పెడుతున్నాము, వీళ్ళు అడ్డగోలిగా ఇష్టం వచ్చినట్టు ఇష్టారాధంగా ఒక చెప్తున్నా. ఇంత జరుగుతున్నప్పటికీ ఇన్ని న్యూస్లు వచ్చినప్పటికీ ఈ విధాలుగా జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు పేరెంట్స్ ఇంకా నారాయణ కాలేజీనే జాయిన్ చేయాలి, శ్రీచైతన్య కాలేజీనే జాయిన్ చేయాలని పేరెంట్స్ ఎందుకు నిర్ణయించుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు? నారాయణ కానీ శ్రీచైతన్య కానీ వీళ్ళు సపరేట్గా చైనా ప్రోగ్రామ్ అని చెప్పి ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని ఇళ్ళకి వచ్చిన ర్యాంకులు ఇళ్ళ వాళ్ళు వేసుకుంటారు, వాళ్ళకి వచ్చిన ర్యాంకులు వీళ్ళు వేసుకుంటారు. ఈ విధంగా ఒక అంటే పిల్లలకి ఏంది మెయిన్స్ మా అబ్బాయికి ఐఐటి ర్యాంకు రావాలి, మెయిన్స్ రావాలి, మెయిన్స్ సెట్ రావాలంటే వీళ్ళు మా నారాయణ శ్రీచైతన్య ఓల్ అని చెప్పి వాళ్ళకు నారాయణ స్కూల్ ఉంది ఎగ్జాంపుల్, ఆ స్కూల్లో ప్రిన్సిపాల్కి టార్గెట్ ఇస్తారు, నువ్వు ఇన్ని అడ్మిషన్ లేకపోతే నీ పరిస్థితి తీపిచ్చేస్తామంటే వాడు భయపడి వీళ్ళందరినీ ఇక మంచిగా ఉన్న పేరెంట్స్ వాళ్ళని తీసుకొని రా అని చెప్పి జాయిన్ చేసుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు స్కూలింగ్ ఉన్నప్పుడే ఇప్పుడు 7th క్లాస్ నుంచి అబ్బాయి ఇక్కడ వైభవ్ నారాయణ స్కూలే కదా, ఆ అబ్బాయి పంపించకపోతే ప్రిన్సిపాల్ పంపించకపోతే ఏం కాకపోతుంది? మరి కాలేజ్ యాజమాన్యం ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది విషయంలో, కాలేజ్ యాజమాన్యం ఎంతవరకు ఇలాంటి ప్రాణాలను తీయకుండా ఆపుతుంది అనే విషయంపై మాట్లాడుకుంటే, ఈరోజు వాళ్ళ నాన్నగారు మన ముందున్నారు, ఒకసారి వాళ్ళ నాన్నగారితో మాట్లాడి వైభవ్ ఎలా వైభవ్ ప్రవర్తన ఎలా ఉండేది, వైభవ్ చదువుకునే విషయంలో ఎలా ఉండేవాడు ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నారాయణ జూనియర్ కాలేజీలు కానీ, నారాయణ కాలేజీలు కానీ, శ్రీచైతన్య కాలేజీలు కానీ ఇలా స్టూడెంట్స్ మీద ఒత్తిడిని ఖచ్చితంగా కలిగిస్తారనే విషయం చాలా న్యూస్లలో విన్నాం. అదేవిధంగా దానికన్నా ముందే ఈ వైభవ్ వాళ్ళ మిత్రుడు ఉరేసుకునే చనిపోయిండు, సూసైడ్ చేసుకున్నాడు ఇదే ఒత్తిడికి వల్ల అని చెప్పి కూడా వింటున్నాం. మరి ఇంత తెలిసినాక కూడా మళ్ళీ నారాయణ కాలేజీని జాయిన్ చేయడానికి కారణమేంది? నారాయణ స్కూల్ వాళ్ళు స్కూల్లో చదువుతాడైనా నారాయణ స్కూల్ వాళ్ళు మాడిఫై చేసారు, మా కాలేజీ చదువు మంచిగా ఉంటుంది దాన్ని మోటివేషన్ చేస్తే ఏమైందంటే వాళ్ళని మనల్ని జాయిన్ అవుతామంటే నా రాయరాళ్ళ కాలేజీలో జాయిన్ అయ్యారు హాస్టల్లో. వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళు 5-6 మంది కలిసి జాయిన్ అయ్యారు. నాకు నచ్చలేదు, 5 ఇంటికి లేపుతారు, నాకు ఫుడ్ నచ్చలేదంటే సరే నీ ఇష్టం అన్నాం. ఆయన ఇష్టపూర్వకంగా ఇళ్ళకి ఇళ్ళ పోయాడు. మేమేం టార్చర్లు పెట్టాలి, మా కిస్మత్ ఏందో అర్థం కాలేదు. ఎప్పుడన్నా ఈ లాస్ట్ కథ వారం నుండి తన ప్రవర్తనలో ఏదైనా మార్పు కనిపించలేదు? యాక్చువల్లీ మా బాబు రెసిడెన్షియల్లో ఉండే, రెసిడెన్షియల్లో ఫుడ్ క్వాలిటీ బాగాలేదు, మిల్క్ కానీ ఫుడ్ కానీ క్వాలిటీ బాగాలేదు, టేస్టీగా లేదు. మార్నింగ్ 5 అంటే కామన్, ఇంట్లో కూడా 5:30 చేస్తారు. అది మీరు 100% తన ఇప్పుడు విద్యార్థి తన వయసు తన ప్రవర్తన తనకున్న నాలెడ్జ్ తనకున్నంత స్టేజ్కి మించి ఒత్తిడి చేయడం కరెక్ట్ కాదు కదా. అదే ఇంత ఫస్ట్ నారాయణ అక్కడ ఫుడ్ మొత్తం బాగాలేదు, టేస్ట్గా లేదు, ఫుడ్ లేదు, మిల్క్ క్వాలిటీ కూడా బాగాలేదు. సో తర్వాత ఏం చేస్తాం మేము మైగ్రేట్ మేము వెళ్ళిపోతామంటే వాళ్ళు ప్రెషర్ చేసి చైతన్యపూర్లోని బ్రాంచ్లో డే స్కాలర్ గారు అని చెప్పేసి మాకు డబ్బులు వాళ్ళే ప్రెషర్ చేసి ఇక్కడ ఉంటుంది, మీ ఇంట్లోనే తిని తింటారు, మీ కాలేజ్ పోయి వస్తాడు, మా బస్సులు ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు. మీరు లైక్ బాబుకి ఏమవుతారు సార్? మేము బాబాయినతాను. వాళ్ళు మోటివేట్ చేస్తే సరే అని చెప్పేసి ఫీజు రిటర్న్ ఇవ్వనన్నారు, నాట్ రిఫండబుల్, ఫీజ్ ఆర్ నాట్ రిఫండబుల్ అని చెప్పి. తర్వాత ఏం చేస్తామంటే సరే అని చెప్పేసి కాంప్రమైజ్ అయ్యి అదే కాలేజ్లో జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేస్తే ఎవ్రీ డే ఆయన ప్రెషర్కి ఫీల్ అవుతున్నాడు, కానీ పేరెంట్స్ తోటి మాతో షేర్ చేసుకుంటాడు. బికాస్ ఆఫ్ ఈ రోజున 80 వచ్చినాయంటే 80-90 బాక్సులు వేస్తుంటాడు. కార్పొరేట్ లెవెల్లో ఉన్న విద్యాసంస్థలు ఈరోజు ఏం చేస్తారు అంటే వాళ్ళు టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళనే అడ్వర్టైజ్ చేసుకుంటారు, 1-2 అని డబ్బా కొట్టుకుంటారు. అంటే వాళ్ళు ఫిల్టరైజ్ చేసుకొని 90 మోర్ దాన్ ఎవరు వస్తారో వాళ్ళని సపరేట్ చేయడం, తర్వాత వాళ్ళ మనం మూవ్అప్ చేస్తాం. ఈ బాబు ఏమవుతుందంటే మనస్తాపం గురైండు, 81-90 వచ్చినప్పుడు హ్యాపీగా ఉన్నాడు, తనతో పాటే ఉండి ఫ్రెండు పక్కకున్న వాళ్ళు 91 పోయే వరకు వాళ్ళని సపరేట్ చేస్తే వీళ్ళు డిఐటి చేసే వరకు మనస్తాపం గురై చాలా ఫీల్ అయ్యాడు. బాబు ఈజ్ గెటింగ్ ఆల్వేస్ బిట్వీన్ 80-90, 86.5, 85.5, 83, ఇట్లా బిట్వీన్ 80-90 ఈజ్ పర్ఫెక్ట్, వెరీ గుడ్ స్టూడెంట్. ఫ్యాకల్టీ కూడా చదువుకున్న వాళ్ళను ఒక సైడ్, చదవని వాళ్ళని ఇంకో సైడ్ మార్పు చేయడం వల్ల లెట్ మీ కంప్లీట్. తర్వాత ఏమైందంటే 2 డేస్ బిఫోర్ అంటే జస్ట్ మొన్న ఏమైందంటే మా బాబు లేట్ అయింది, 5 అయిపోయింది ఇంకా రాలేదు. మేము ఫోన్ చేస్తాం,
ప్రిన్సిపల్ మీ బాబు కోటింగ్ నడుస్తుంది, నీకు డబ్బా ఆయనకి చెడుగుడు చెడుగుడు నడుస్తుంది, ఇట్లనే ఈజ్ యూజింగ్ డిఫరెంట్ లాంగ్వేజ్, నాట్ అబ్యూజింగ్ లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లైక్ ఆయన బ్యాండ్ బజాయిస్తుర్రు, నీకు లేట్ అయ్యి వస్తాడు మీ ఇంటికి ఆగండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత నిన్న వచ్చిన తర్వాత మరి ఏమనుకుండో పాపం పేరెంట్స్ తోటి ఏం చెప్పలేదు, వచ్చిండు తన కార్యక్రమం తను చేసుకుండు. మార్నింగ్ కూడా అంటే హీ రోట్ లెటర్ అరౌండ్ ఎర్లీ మార్నింగ్ ఐ డోంట్ నో పర్ఫెక్ట్లీ బిఫోర్ రాసి పెట్టుకుండు రాసుకొని కార్యకృతాల్లో మమ్మీని బల్కర్ చేయడము, డాడీ ఈజ్ వర్కింగ్ యాజ్ అ లైక్ ఏ మిల్క్ బాయ్, ఈ సప్లయింగ్ టు అపార్ట్మెంట్స్ అండ్ డోర్ టు డోర్ ఎవ్రీడే. సార్ ఇప్పుడు ఆ టీచర్ మీరు కాల్ చేసినప్పుడు బ్యాండ్ వైస్ ప్రిన్సిపాల్ బ్యాండ్ బజా ఇస్తున్నాము అనే విషయం చెప్పినప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారని మీరు ఎప్పుడు ప్రశ్నించలేదా? మామూలుగా మార్కులు తక్కువ వచ్చిందని అడుగుతున్నాము అన్నాడు. సరే వ్యాన్ లాంగ్వేజ్ చెప్తే సరే సార్ ఓకే కౌన్సిలింగ్ వ్యాన్ అయినా కింద వెయిట్ చేస్తున్నా అన్నా, సరే పంపుతున్నా అన్నాడు అంతే. కింద వెయిట్ చేస్తున్నా మళ్ళీ వ్యాన్ రావడం డిస్కషన్ ఇలా మార్కులు తక్కువ వచ్చిన ఆయనతోనే ఈయనతోనే నవ్వుతున్నానులే. మరి వచ్చిన తర్వాత విద్యార్థితో మరి ఏం జరిగింది బేటా ఏమో అంటున్నాడు మరి సార్ ఏమైంది అంటే అందరితో నేను ఇలా 40 నెంబర్స్ అన్నాడు గంతయ్య. గంతయ్య సరే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మరి నారాయణ కాలేజ్ యాజమాన్యం నుండి మీరు ఏం న్యాయం కోరుకుంటున్నారు? మేము ఉదయం నుంచి ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు స్టూడెంట్స్ ఒత్తిడి చేయడం కాకుండా వాళ్ళని మోటివేషన్ చేయడం కానీ ప్రత్యేకంగా ఫిజికల్ యాక్టివిటీస్ ఏం లేవు. ఏదో అపార్ట్మెంట్లో డబ్బాలు తీసుకొని అందులో కూసబెట్టి ఫ్యాన్లు వేసి ఏసీ అయితే ఓ రేటు నాన్ ఏసీ అయితే ఓ రేటు పెట్టుకుంటా వాళ్ళ స్టడీ మెటీరియల్లో ఉన్న పాయింట్స్ కానీ స్టడీ మెటీరియల్లో ఉన్న ఫ్యాకల్టీ మ్యాటర్ మాత్రమే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చెప్తారు. వాళ్ళ బుక్లో ఉన్నది మాత్రమే చెప్పడము బట్టి కొట్టియడము ర్యాంకులు సాధించడం ఉంది కానీ ప్రత్యేకంగా పిల్లలకు మోటివేషన్ చేయాలి. సిచ్యువేషన్ బ్యాడ్గా ఉన్నప్పుడు క్రూషియల్ ఉన్నప్పుడు ఎలా గెట్ ఆన్ కావాలి. రెండోది ఫిజికల్ యాక్టివిటీస్ ఏం లేవు వాళ్ళ తన. నేను మార్నింగ్ నుంచి కొట్లాడేది ఏంటంటే మాలాంటి బాధ ఇతరుల పేరెంట్స్కి ఎవరికి రావద్దు ఇలాంటి బాధ అని చెప్పేసి నేను అన్ని ప్రెస్లకు మార్నింగ్ చెప్పడం జరిగింది అన్ని ఛానళ్ళకు. ఇప్పుడు కూడా మేము మార్నింగ్ నుంచి వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ లైక్ వీ వోంట్ ఎక్స్పెక్టెడ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద నారాయణ శ్రీ చైతన్య కాలేజ్. మాకు న్యాయం కావాలి, మరి ఇతరుల పేరెంట్స్కి ఇలాంటి సిచ్యువేషన్ కావద్దు అని చెప్పేసి ఉదయం నుంచి మేము పోలీసు వాళ్ళు మమ్మల్ని కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకొని వచ్చారు. అక్కడ మా బాబుని పోస్ట్ మార్టం చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఏదున్నా యాజ్ పర్ యాక్ట్ ప్రకారంగా లీగల్గా మా పేరెంట్స్ సైన్ లేని మీరు పోస్ట్ మార్టం చేయాలి. మేము ఇన్యాక్టివ్గా ఇల్లీగల్గా ఏం చేయము, కాలేజీ తీసుకుపోయి బాడీ పెట్టడం కానీ ఇలాంటివి ఏమి వైల్డ్గా చేయము, వీ నో వాట్ వీ హ్యావ్ టు డూ అని చెప్పేసి సిఐ గారు కానీ ఏసీపీ గారు చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో వాళ్ళు ఏం చేశారంటే సరే వీళ్ళు బాడీ ఎట్లా డిస్పాచ్ చేయాలని చెప్పేసి మాకున్న ముఖ్యులను మా అన్నను కానీ మమ్మల్ని కానీ ఇక్కడ రండి, వారు విద్యా సంస్థలు వస్తారు వాళ్ళు ఏం చెప్తారో విందామని చెప్పేసి మమ్మల్ని అరౌండ్ 11 o'clock ఇక్కడికి రావడం జరిగింది. వచ్చారు వాళ్ళు పోలీసు వాళ్ళు ఇక్కడ తీసుకురావడం జరిగింది. మేనేజ్మెంట్ కూడా వచ్చారు, మీకు ఏం కావాలి ఏమి ఇస్తాం అది అని మాట్లాడితే కూడా మాకు ఏం ఎక్స్పెక్ట్ చేస్తలేమని చెప్తే మరి కేసు పెట్టుకోరు, మరి మీరు ఏం చెప్తారు మాకు సమాధానం అంటే కేసు పెట్టుకోరుకి అంతే, మాకు ఇది కామన్, సంవత్సరానికి 10-20 మంది చనిపోతారు మా సంస్థల్లో, ఇక అందరికి 5-2 ఇస్తున్నాం మీకు అట్లా కావాలంటే మాకు డబ్బులు వద్దని చెప్పినాం. మేము సింగిల్ ఎంపీ తీసుకోవట్లేము, ఇప్పుడు కూడా Section 306 ప్రకారంగా కేసు కావాలని చెప్పేసి కొట్లాడుతాం. వాళ్ళు మానవతా హృదయంతో దహన సంస్కారాలకు ఖర్చులు ఇస్తామంటే మాకేమద్దు, మాకు మా శాయశక్తిలో మేము పెట్టుకునే కెపాసిటీ ఉంది మాకు అవసరం లేదని చెప్పినాం. ఇప్పటివరకు వాళ్ళు కూడా కూర్చురు. Section 306 ప్రకారం కేసు చేస్తున్నాం, వెయిటింగ్ ఫర్ లైక్ ఆల్ ఫార్మాలిటీస్. దెన్ తర్వాత వాళ్ళు మన పోస్ట్ మార్టంకి ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. అంబులెన్స్ అవన్నీ రాగానే మా సంతకాలు పంచనామల కోసం ఆగారు, అయిపోగానే విల్ గో టు ఉస్మానియా హాస్పిటల్, దెన్ విల్ సెండ్ ఇట్ ద బాడీ, దెన్ విల్ వెన్ విల్ గెట్ ఇట్ బ్యాక్ వీ డోంట్ నో. మార్నింగ్ వస్తుంది, ఇప్పుడు సో చేస్తే తర్వాత తర్వాత కార్యక్రమాలు చేద్దామనుకుంటున్నాం. నెక్స్ట్ అందరికీ చెప్పేది పేరెంట్స్ కానీ సభ్య సమాజానికి చెప్పేది ఏంటంటే మేము మా పేరెంట్స్ మేమందరం నారాయణ అండ్ శ్రీ చైతన్య ఉన్న విద్యా సంస్థలో ఉన్న స్టూడెంట్స్ పేరెంట్స్ని మా బాబు ఇచ్చిన సూసైడ్ నోట్ తీసుకొని ప్రతి ఒక్కరిని పేరెంట్స్ కలవాలని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే మా బాధ వాళ్ళకు కూడా తెలవాలి, వాళ్ళు మైగ్రేట్ అవుతారా మరి డిస్గ్రేడ్ అవుతారా తెలియదు, కానీ మా నెక్స్ట్ టార్గెట్ మా ఇక్కడ ఆర్యవై సంఘం, మా తెలంగాణ ఆర్యవై సంఘం మొత్తం ఇక్కడికి దరిదాపుగా జిల్లా స్థాయిలో వచ్చారు. దరిదాపుగా 500 మంది మాకు సపోర్ట్గా వచ్చారు. మా ఆర్యవైశ బిడ్డ ఈరోజు అకాలంగా మరణించినందుకు అందరు సపోర్ట్ తోటి ఇప్పుడు మార్నింగ్ నుంచి సోషల్ మీడియా కానీ టీవీ ఛానల్స్ అన్నీ స్క్రోలింగ్ అయిపోతున్నాయి. కంపల్సరీ నెక్స్ట్ మా ఈ కార్యక్రమాలు అయిపోయినాక మేము చేసే టాస్క్ మా కాలి కడుపు నింతే చాలు, ఆ బుక్కడి కోసం కష్టపడుకుంటూ మేము మాత్రం ఈ విద్యా సంస్థలను టార్గెట్ ఏందో మేము చూడాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ.
సో అది పరిస్థితి. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు సంవత్సరానికి 10-20 మంది స్టూడెంట్స్ ఇలానే చనిపోతుంటారు. మీకు ఎంత అరేంజ్మెంట్ చేసుకోవాలని సెటిల్మెంట్ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఎక్కడా కూడా తప్పు జరిగింది అని ఒక వెనకడుగు వేసి తలదించుకునే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. మరి వీళ్ళైతే లీగల్గా ముందుకెళ్దామనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో టీచర్స్ అండ్ ఖచ్చితంగా పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఖచ్చితంగా మీ స్టూడెంట్స్పై నిర్లక్ష్య ధోరణికి వెళ్లకుండా దృష్టి పెట్టాలని. అసలు స్టూడెంట్ ఎలాంటి బాధలు పడుతున్నాడు, తను ఏ పరిస్థితిలో ఉన్నాడు, తన కెపాసిటీ ఎంత, తనకు ఇష్టమైన తనకున్నటువంటి కళ ఏది, దాని మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తూ ఎడ్యుకేషన్ మినిమం ఎడ్యుకేషన్ ఎంతవరకు క్వాలిఫికేషన్ కావాలో అంతవరకు చదివించుకొని తన కెపాసిటీకి తగ్గట్టుగా ముందుకెళ్లాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ వేదాంత్ E96 మీడియా.